దొంగ విద్యలు నేర్పి సొమ్ములను నొక్కేసి బొత్స సత్యనారాయణ గారు, ముఖ్యంగా అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నాటి బొత్స ప్రవీణ్ ప్రకాష్ ఏకపక్ష నిర్ణయాలు, పాతది గుత్తందారులకే 772 కోట్ల వస్తువులను సరఫరా బాధ్యతలు, కేబినెట్ ఆర్థిక శాఖ సీఎంఓ ఆమోదం లేకుండా కొనుగోళ్లు, మార్కెట్లో ధరలు తగ్గిన పాత ధరలతోనే రిపీట్ ఆర్డర్లు, వైకాపా ఓడిపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్, అంటే ఈయన విఆర్ఎస్లో వెళ్ళిపోయాడేమో కానీ ఈయన చేసినటువంటి అంటే కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండా విద్యాశాఖకు సంబంధించి ఎక్కువ రేట్లు పెట్టి కొనేసుకుని ప్రజల మీద, ప్రజల సొమ్మే కదా, ఆయన వాళ్ళ ఇష్టం కాదు కాబట్టి ఇష్టానుసారం దాదాపు 772 కోట్ల రూపాయల ప్రజాధనంతో సరుకులకు, అదే స్కూల్కి సంబంధించిన వస్తువులు కొన్నారంటే చూడండి, దీంట్లో ఎన్ని కోట్లు నొక్కేశారో, ఎంత వాళ్ళకి ఇంటికి చేరిందో చెప్పాలంటే సగానీసంగా అంతకు మించి కూడా ఎక్కువ వెళ్ళిపోవచ్చు ఉండొచ్చు. ఒక బుక్కుకే 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు పెట్టి కొన్నామని చెప్పి బిల్స్, ఒక పెన్ను 5 రూపాయలు ఉంటే దాన్ని 10 రూపాయలు పెట్టి కొన్నామని, లేదంటే ఒక టేబుల్ 100 రూపాయలు పెట్టి లేదా 1000 రూపాయలు పెట్టి తయారు చేపిస్తే దాన్ని 2000 పెట్టి తయారు చేపించామని. ఒక పక్క మనం మొన్న చూసాం, ఇంకా ఆ వీడియో కూడా చేస్తాను, నిన్న ఒక గిరిజనకి సంబంధించి ఒక కొంతమంది స్కూల్ తయారు చేసుకుని గుడిసె లాంటిది కట్టుకుని, మేము స్కూల్ కట్టుకున్నాము, మాకు టీచర్ని పంపించండి మాకు చదువు నేర్పించేందుకు అని చెప్పి చాలామంది సోషల్ మీడియా వేదికగా కోరుకున్నారు. అలాంటిదంటే ఇన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం ముందుకు తీసుకెళ్ళిపోయాం, అసలు మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దేశాం, ఆంధ్రప్రదేశ్లో చాలామంది హౌ వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇవన్నీ చెప్పేసి చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం అందరూ కూడా ఆచరణలోకి వచ్చి ఇప్పుడు లోతుగా మనం అక్కడ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి చూస్తే స్కూల్స్ కూడా లేని పరిస్థితి, స్కూల్స్ కట్టుకున్నా కానీ వాళ్ళకి టీచర్స్ లేని పరిస్థితి, కనీసం వాష్రూమ్ లేని పరిస్థితి, అసలు ఒక్కొక్కళ్ళకి పై కప్పులు మీద పడిపోయి తలకాయలు పగిలిపోయినటువంటి పరిస్థితి. ఇంత దారుణాల్లో మరి ఈయన ఎక్కడ కట్టేశాడో, ఎవరికి చదువు చెప్పేశాడో, ఎవరికి ఇంగ్లీష్ మీడియం చెప్పాడో, ఒక రౌండ్ అప్ చేసుకున్నారు ఒక కొన్ని కొన్ని స్కూల్స్ని వాళ్ళకి పెట్టుకుని జాగ్రత్తగా వీళ్ళకి మాత్రమే ఇవ్వాలి, వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి అన్ని ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళనే మీడియం ముందుకు వచ్చి కూర్చోబెట్టాలి, వాళ్ళకే నేర్పించాలి, రైట్? అంటే ఏ స్కూల్ అయినా కానీ ఒకటని కాదు, అదే చెప్తుంది. అంటే కొన్ని కొన్ని నియోజకవర్గంలో ఒకటా, లేదంటే జిల్లాకు ఒకటా, లేకపోతే రాష్ట్రానికి ఒక 10 స్కూల్స్ మాత్రమే తయారు చేసి వాళ్ళని మహా అయితే ఎక్కువగా మనకు వినిపించింది ఆ బెండపూడి అనే పేరు. ఆ బెండపూడి మాత్రం బాగా హైలైట్ చేశారు సోషల్ మీడియాలో, తర్వాత వాళ్ళే చక్కగా సైలెంట్ అయ్యి కూర్చున్నారు, మాకు ట్రైనింగ్ ఇచ్చారండి, అంతా పక్క ట్రైనింగ్తో జరిగింది, సోషల్ మీడియాలో మాకు ముందే చెప్పమని చెప్పి చెప్పారు, వాళ్ళ గురించి బాగా ఇంగ్లీష్లో అమెరికన్ ఇంగ్లీష్లో మాట్లాడేలాగా, అమెరికన్ స్లాంగ్లో మాట్లాడేలాగా ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. పాపం వాళ్ళు ఎంత దారుణమైనటువంటి ట్రోలింగ్ గురయ్యారంటే ఆ టైంలో, అంతా ఆడ తప్పు కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్ట్రంట్స్. ఆయన వెనక ఆయనకన్నా ముందు సజ్జల లాంటి వ్యక్తులు కొంతమంది, సజ్జల బార్గో కానీ లేదంటే వైసీపీ పేటిఎం బ్యాచ్, వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయటం, మళ్ళీ వాళ్ళు వాళ్ళని ఏదైనా చేసేసారో ఏదైనా చేసుకోలేదో తెలియదు, కానీ కొంతమందిని అయితే ఆ సోషల్ మీడియా వల్ల వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి వైసీపీకి వల్లే అయింది. నిజంగా కేవలం వైసీపీ చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళ సోషల్ మీడియా పిచ్చ, ప్రమోషన్స్ పిచ్చతో అసలు ఆ సిద్ధమనే సభలకి, ఆ సిద్ధమనే సభలకు సంగతి పక్కన పెడితే ఆ ఫ్లెక్సీలకే 200 కోట్లు అంట, దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఎక్కడి నుంచి వస్తానో అర్థం కాలేదు. ఎలక్షన్స్ టైంలో కూడా అసలు మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా సిద్ధం 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 సిద్ధం, అసలు ఆ డబ్బులు ఏంటి, ఆ ప్రచార ఆర్భాటాలు ఏంటి? నిజంగా నువ్వు మంచి చేసినోడు అయితే అసలు ఆ ఫ్లెక్సీలు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు నిజంగా ప్రజలకి డబ్బు ఇచ్చేసి చక్క మంచి పథకాలు ఇచ్చేస్తే అసలు అంత నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఇంట్లో కూర్చున్న వాళ్ళే కానీ మీ అంతే చెప్తుంది, మీరు ఎంత ఎగిరెగిరి పడినా ఎంత షో చేసినా ప్రజలకి చాలా క్లియర్గా తెలుసు, పని చేసేవాడెవడు, పని చేయని వాడెవడు, హంగు ఆర్భాటాల మీద నడిపేవాడెవడు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేదేవాడు, ఇది తెలుసు కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా బొత్స గారు గతంలో చాలా మద్యం సంబంధించో ఇంకొకటి సంబంధించో ఆయన పేర్లు ఎప్పుడు అధికారానికి వచ్చినా, ఆయన ఏ పార్టీ అధికారానికి వస్తే ఆ పార్టీకి మారిపోతూనే ఉంటారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఆ ఇష్టం వచ్చినట్టు అప్పట్లో తిట్టినోళ్ళు, మళ్ళీ అదే పార్టీలో జాయిన్ అయ్యి పైగా నా తండ్రి సమానంలో అనగానే ఏడ్ చేసిన పరిస్థితి. అసలు ఆ స్టేజ్ మీద ఏడ్ చేసేపటికి చాలా మంది సింపతితో ఈయన ఓట్లేసేస్తారు గుద్దేస్తారు అనుకుంటే తీసి అవతల పడుతుంది. ఎవరికైనా సరే తప్పు చేస్తే
ప్రజలు ఇచ్చే అంతిమ తీర్పుతో గోబ గుబేలు మంటం ఖాయం అని చెప్పి ఈసారి ప్రజలు నిరూపించారు. నిజంగా సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వో, ఇంకొకటో లేదంటే ఇష్టం వచ్చినట్టు పథకాలు ఇచ్చేస్తేనో, దాని మీద పడి బిస్కెట్లు తింటేనో వాటి మీద వర్కౌట్ అవ్వు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత విజ్ఞతతో చూపించారంటే ఈసారి ఆ రిజల్ట్. లేకపోయి ఉంటేనా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నిజంగా చూసారుగా, ఒక్కొక్క శాఖ చెప్పుకుంటే ఎక్కడ చూసినా సరే వందల కోట్ల స్కామ్లే, వందల ఎకరాల కబ్జాలే, వేల ఎకరాల కబ్జాలు. అసలు ఇంకా ప్రజలకు వీళ్ళు పెట్టింది ఏంటి, దోచుకున్నదేం కనిపిస్తుంది కానీ అసలు ప్రజలకు పెట్టింది ఏంటి? మహా అయితే ఒక్కొక్కరికి 1500 అంట, లేదంటే 3000 రూపాయలు 4000 రూపాయలు పెన్షన్ అంట, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చిందేమో పావల, నొక్కేసిందేమో 10 రూపాయలు, 25 పైసలు నువ్వు ఇచ్చి 10 రూపాయలు నొక్కేసినటువంటి పెద్ద భారీ మోసాలు. రేపు పొద్దున ఇవన్నీ బయటకు వస్తా ఉంటే తెలుస్తుంటుంది నిజంగా ఈయన ఎప్పుడు ఏ అధికారంలో ఉన్నా ఆ ఒక్కొక్క సారి. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడేమి మద్యానికి సంబంధించింది వచ్చింది, ఇప్పుడేమి ఇది, ఇలాంటి వీళ్ళకి ఇది పుట్టుకతోనూ మరి వచ్చిందా? ఇలాంటి వ్యక్తులను మరి వైఎస్ఆర్సీపీ కావాలని వాళ్ళకి ముందే వీళ్ళ బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటారేమో నాతో పాటు. అంటే ఒక నేను కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి వ్యక్తిని కాబట్టి 30 కేసులకు పైగా నా మీద ఛార్జ్షీట్లు కావచ్చు, ఇలాంటి 30 కేసులు పైగా ఉంటేనే దానికి అర్హత సాధించినట్టుగా వాళ్ళని మాత్రమే ఎత్తుకుని మినిమం జైలు శిక్ష అనుభవించిన వాళ్ళ, లేదంటే కనీసం ఒక 2-3 కేసులన్నా ఉండని వాళ్ళ, ఉండి దాని మీద ఒక 2 కోట్ల రూపాయల స్కామర్లు ఇరుక్కున్న వాళ్ళ, ఇలాంటి వాళ్ళని ఎత్తుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారంటే ఆ క్యాపబిలిటీ ఉండాలేము. వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వాలన్నా, వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే కావాలన్నా, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎంత అవినీతి చేస్తే వాళ్ళకి మంచి పదవులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వచ్చే అవకాశాలు అయితే వైసీపీలో ఉంటాయి. రీసెంట్గా ఇప్పుడు చూశారు కదా, ఆయన కూడా ఒక ఈవీఎం పగలగొట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు, ఇంకొక చోటకి వెళ్ళి ఇంకొక అద్భుతం చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరిస్తారు, లేదంటే అంటే ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి తగ్గట్టుగా మంత్రులు కూడా లేదా ఎమ్మెల్యేలు కూడా ఉండాలి అనుకునే మనస్తత్వం ఆయన. మినిమం డిగ్రీ చేసి ఉండాలంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది అర్థం అవుద్ది అనిపిస్తుంది.